హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిద వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. సండే మార్నింగ్ నా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఈరోజు టిఫిన్ కింద వచ్చేసి దోశలు అయితే వేసేస్తున్నాను. దోశల పిండి అయితే నేను వారానికి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటాను. అది నాకు 3-4 డేస్ వస్తుంది కదా, ఇవాళతో అయితే లాస్ట్ అయిపోతుంది అనమాట పిండి అన్నది. నిన్న అయితే నేను ఇడ్లీ వేసేసాను, ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి దోశలకు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అయితే నేను వంట అన్నది స్టార్ట్ చేసేయాలి. మా వారు అయితే కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళిపోయారండి. ఎర్లీ మార్నింగే వెళ్ళారు అనమాట, అంటే 6:30 ఆ టైంకి వెళ్ళారు. ఎండలు అయితే బాగా ఉన్నాయి కదా, అందుకని త్వరగా వెళ్ళి తీసుకొస్తాను అనేసి ఎర్రగడ్డగా అయితే వెళ్ళారు. తను వచ్చేసేటప్పటికి నేను పిల్లలకి అయితే టిఫిన్ అన్నది వేసిస్తున్నానండి. రాత్రి చేసిన దోసకాయ పచ్చడి అయితే ఉంది, దాంతో అయితే నేను పిల్లలకి టిఫిన్ అన్నది వేసిచ్చేసాను. ఈలోపు మా వారు కూరగాయలు కూడా తీసుకొచ్చేసారు అనమాట. ఇంకా ఈ కూరగాయలు అయితే అన్నీ వేటికి అవి కవర్లోనే పెట్టుకొని వస్తారులేండి. మళ్ళీ ఇంటికి వచ్చి నేను ఇవన్నీ సపరేట్ చేసుకొని నేను అక్కడ కటింగ్ అవన్నీ చేసేటప్పటికి 1 అవర్ ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి తను వెళ్ళేటప్పుడే నేను కవర్లు అన్నవి అయితే ఇచ్చేస్తాను. తను అయితే ఇంకా తీసుకొని అలా వచ్చేస్తాడు అనమాట. నా ఫ్రిడ్జ్ అయితే ఈరోజు చూడండి ఖాళీగా ఉంది. కూరగాయలు అయితే ఏమీ లేవు, కేవలం ఉట్టి టమాటా మాత్రమే ఉందనమాట. ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చేసారు కదా, ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. లీఫీ వెజిటేబుల్స్ అయితే కవర్లో లేవన్నమాట, అవి సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటాను ప్రతిసారి. వారానికి సరిపడా కూరగాయలు అయితే తీసుకొచ్చేసారు. ఇదివరకు నేను 1 టైమే వంట అన్నది చేసేదాన్ని, కాకపోతే ఇప్పుడైతే 2 టైమ్స్ చేయాల్సి వస్తుంది. ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసేటప్పటికి ఫ్రిడ్జ్ అయితే కూరగాయలతోటి కలకల్లాడిపోతుంది అనమాట. ఇంకా 1 వీక్ వరకు ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే అయిపోతాయి. ఇంకా మా వారు అలానే టిఫిన్ చేసేసి కూరగాయలు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకునే లోపు ఈరోజు అయితే తనే టిఫిన్ అన్నది వేసేసుకున్నారు అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి వంట అయితే చేద్దాము అనేసి వచ్చేసాను. ఈ లోపైతే మా వారు నన్ను గోంగూర అన్నది కట్ చేసి ఉడకబెట్టేసేయి, నేను ఈ లోపు మటన్ తీసుకొస్తాను అనేసి అన్నారు. ఇంకా టైం వేస్ట్ చేయటం ఎందుకు అనేసి ఈ లోపు నేను గోంగూర అయితే ఒలిచేసుకొని నేను గోంగూరని ఫస్ట్ అయితే ఉడకబెట్టేద్దాము అనేసి అనుకున్నాను. ముందుగా అయితే నేను గోంగూరలోకి ఒక ఉల్లిపాయ, అదే ఒక 5-6 పచ్చిమిర్చి అయితే వేసేసుకొని అలానే గోంగూర కూడా కడిగి పెట్టేస్తున్నాను అనమాట. ఈయన మటన్ తీసుకొచ్చే లోపు ఇదైతే కుక్ అయిపోతుంది కదా. నాకు వీడియో తీయకపోతే మాత్రం 1 అవర్లో వంట అన్నది అయిపోతుంది. కాకపోతే ఇంకా ఈ వీడియో తీయటం వల్ల 2 అవర్స్ 2.5 అవర్స్ అయితే పడుతుంది, కాబట్టి ఇంకా టైం వేస్ట్ చేయకూడదని తను మటన్ తీసుకొచ్చేసే లోపు నేనైతే గోంగూర అన్నది పొయ్యి మీద పెట్టేశాను. తను మటన్ తీసుకొచ్చేసే లోపు ఇంకా నాకు గోంగూర అయితే ఉడికిపోయి వచ్చేసింది. ఇంకా అలానే స్టవ్ ఖాళీగా ఉంది కదా అనేసి పక్కన పెట్టేసి ఇంకా బగారా వేద్దాము అనేసి అనుకున్నాను. సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదండి, కంపల్సరీ నాన్ వెజ్ అయితే ఉండాలి. వారంలో 6 రోజులు అయితే నేను ఎక్కువగా అన్ని కూరగాయలు వాడుతూనే ఉంటాను. ఇంకా సండే మాత్రం కంపల్సరీ ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా, సండే అంటేనే స్పెషల్ కాబట్టి ఇంకా ఆ రోజు కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ఇలాగా బగారా అయితే వండుతూ ఉంటాను అన్నమాట. ఎక్కువగా అయితే చేయను నేను, ఎక్కువగా కిచడీ చేస్తూ ఉంటాను కాబట్టి బగారా అన్నది ఒక మంత్లో వచ్చేసి 1 టైం కానీ రేర్గా అంటే ఇక 2 టైమ్స్ చేస్తాను. ఇక్కడైతే నిన్న నైట్ పుదీనా అన్న తీసుకొచ్చేసారనమాట. ఈయన బయటికి వెళ్ళినప్పుడు అక్కడ పుదీనా కనిపించింది నాకు అనేసి తీసుకొని వచ్చేసారు. మనమే ఎండలకి ఇలాగా అవుతున్నాము, ఇంకా ఈ ఆకుకూరలు ఎలా ఉంటాయి ఇలా అనేసి అనిపించింది అనమాట. నాకైతే ఇట్లాగ వాడిపోయినట్టు అనిపించేసింది పుదీనా, మార్నింగ్ తెప్పించినట్లయితే బాగుండేది అనేసి అనిపించింది. ఇంకా ఈరోజు అయితే ఇలాగ బగారాలోకి అయితే నేను నెయ్యి వేసి, ఎక్కువగా నెయ్యి వేశాను, ఆయిల్ అన్నది తక్కువ వేసి బగారా అన్న చేస్తున్నాను. పిల్లల హెల్త్ కోసం అనేసి నేను ఎక్కువగా ఆయిల్ కాకుండా నెయ్యి అన్నది యూజ్ చేస్తూ ఉంటాను. మనం రోజుకి 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాము అనేసి అంటే హెల్త్కి చాలా మంచిదండి, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా. కాబట్టి నేను ఇంట్లోనే నెయ్యి అన్నది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను, కాబట్టి ఎక్కువగా పిల్లలకి నెయ్యి అన్నది పెడుతూనే ఉంటాను. ఇలాగ ఏమైనా చేసినప్పుడు కంపల్సరీ అయితే
నెయ్యి అన్నది ఉపయోగిస్తాను, ఆయిల్ తక్కువగా వాడతాను అన్నమాట. ఇంకా ముందుగా ఒక అరగంట ముందు అయితే ఈ బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను. ఈరోజు నేను ఎసరేం పెట్టలేదండి, డైరెక్ట్గా బియ్యం కడిగి నానబెట్టేసాను కదా, దాంట్లోనే వాటర్ వేసేసాను అన్నమాట. ఇలా కూడా చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ఒక విధంగా చేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది వేసేసాను. ఇలా కుక్ చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది అనేసి అనిపిస్తుంది నాకు. నీళ్ళు ఎసరొచ్చి మళ్ళీ ఆ ఎసర్లో బియ్యం పోయాలి అనేసి అంటే లేట్ అవుతుంది అనేసి అనిపిస్తుంది. కాబట్టి టైం లేదు అనుకున్నప్పుడైతే ఇలాగా బియ్యం రైస్ ఒకేసారి వేసేస్తూ ఉంటాను నేను. ఇంకా ఈ లోపు నేను స్టవ్ మీద రైస్ కూడా పెట్టేసే లోపు మా వారు అయితే వెళ్ళేసి మటన్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా ఈరోజు మటన్ గోంగూర వండుదాం అనేసి ప్రిపేర్ అయ్యాను కదా, మటన్ కూడా ఈరోజు కుక్కర్లోనే పెట్టేస్తానండి. ముందుగా ఈ మటన్ అయితే ఒక 3-4 సార్లు అయితే మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఆయన వచ్చేలోపే నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఈరోజు త్వరగా అయితే అయిపోయిందనమాట. ఇంకా వాష్ చేసుకున్న మటన్లోకి ఈ కూర వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తున్నాను నేను. ఇలా కుక్కర్లో వేసేము అనేసి అంటే త్వరగా అయిపోతుంది కదా, ఒక 5 విజిల్స్ వచ్చినాయి అంటే సరిపోతుంది అన్నమాట. బాగా ఎక్కువగా ఉంది అనేసి అనుకుంటే నేను ప్యాన్లో చేస్తాను, లేదు ఒక 1/2 కేజీ మటను అనేసి అంటే మాత్రం ఇలా కుక్కర్లోనే పెట్టేస్తూ ఉంటాను అన్నమాట. నాది వచ్చేసి చిన్న కుక్కర్ కాబట్టి 1 కేజీ వరకు అయితే కుక్ అవుతుంది, అంతకు మించి ఎక్కువైతే కుక్ అవ్వదు. కాబట్టి మేము 4 ఉన్నప్పుడైతే ఇలాగా కుక్కర్లోనే వేసేవాళ్ళం, ఇప్పుడు 6 మెంబర్స్ అయ్యాం కాబట్టి వీటిలో సరిపోవట్లేదు. ఈరోజు అయితే మటన్ తీసుకొచ్చారు, ఈవినింగ్ చికెన్ తెస్తాను అనేసి అన్నారు కదా అనేసి ఇంక ఈరోజు నేను కుక్కర్లోనే మటన్ అన్నది కుక్ చేసేస్తున్నాను. ఇలాగ ఒకసారి మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకొని కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి 1-5 విజిల్ వస్తే మనకి మటన్ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట. ఈలోపు నేను మిగతా పనులన్నీ చేసేసుకుంటూ ఉంటాను ఇది అయిపోయేలోపు. అసలుకి ఎండకైతే ఉండలేకపోతున్నామండి, బాగా విపరీతంగా ఉంది ఎండ అయితే. ఇక్కడ మనకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అనేసి న్యూస్లో కూడా చెప్తున్నారు. మార్నింగ్ 7 ఎండ అన్నది బాగా విపరీతంగా వచ్చేస్తుందన్నమాట. ఇంకా వంట చేసే టైంకి ఇంకా ఇంట్లో అయితే ఉండలేకపోతున్నాము, పిల్లల్ని అయితే బయటకు పంపించేస్తున్నాను నేను. బయట కూర్చుంటే నేను వంట అన్నది చేసేస్తున్నాను అన్నమాట. వంట చేసిన తర్వాత లైట్స్ ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసేసి 1 గంట వరకు మేము కూడా బయటే ఉంటున్నాము. లైట్ వేసాను అంటే ఇంకా వేడి బాగా ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇంకా తర్వాత కూల్ అయిపోయిన తర్వాతే మేము ఇంట్లోకి అయితే వస్తున్నాము. తర్వాత ఇంకా ఇంట్లోనే ఉంటున్నారన్నమాట పిల్లలు. పిల్లలకైతే చాలా బోర్ కొడుతుంది, ఎక్కడికన్నా తీసుకెళ్ళమనేసి అడుగుతున్నారు. కానీ ఇంకా ఈ ఎండకి వాళ్ళని తీసుకొని బయటకు వెళ్ళాలి అంటేనే బాగా ప్రాబ్లం అవుతుంది. సమిదాతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ లడ్డూతో నేనండి ప్రాబ్లం అన్నది. వాడు ఎండకి ఎక్స్పోజ్ అయ్యాడు అనేసి అంటే వాడికి బ్లడ్ అన్నది విరిగిపోతుంది అన్నమాట. అందుకోసమని వాడిని తీసుకొని బయటికి వెళ్ళాలంటేనే నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బయటికి అలా వెళ్ళాము అంటే ఇంకా ఈరోజు నైట్ బాగానే ఉంటాడు, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఫీవర్ వచ్చేస్తుంది అన్నమాట. బాడీ ఫేస్ మొత్తం రెడ్డిష్గా అయిపోతుంది అలా డాక్టర్ అన్నారనమాట. తనకి ఎండ అంటే ఎక్స్పోజ్ చేయొద్దు అనేసి చెప్పారు. ఇంకా అప్పటి నుంచి వాడికి 4 ఉన్నప్పటి నుంచి ఇదే ప్రాబ్లము. ఒకసారి మేము విజయవాడ పెళ్ళికి వెళ్ళామన్నమాట, పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత అలాగా ఫీవర్ వచ్చేసింది, 3 ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించినప్పుడు బ్లడ్ టెస్ట్ అయితే చేయించమన్నారు. ఇంకా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు అయితే వాడికి బ్లడ్ అన్నది ఇన్ఫెక్షన్ అయ్యింది, బ్లడ్ విరిగిపోయింది అనేసి డాక్టర్ చెప్పారు. నాకైతే ఆశ్చర్యం అనిపించింది బ్లడ్ విరిగిపోవటం ఏంటా అనేసి. ఇంకప్పుడు ఆ బ్లడ్ అయితే మొత్తం తీసేసి మళ్ళీ వేరే బ్లడ్ అయితే ఎక్కిచ్చేశారు. అప్పటి నుంచి వాడిని అయితే మేము ఎండకి ఎక్స్పోజ్ చేయము అసలుకి. వాడు కూడా ఎండకు ఉండలేడు, కాకపోతే వాళ్ళు అలా అడుగుతుంటే బాధగా ఉంటుంది. ఇంకా విజయవాడ పంపిద్దాము అనేసి అంటే అక్కడ కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడంటే ఇంట్లో ఉంటారు, ఇంక అక్కడికి వెళ్ళారు అనేసి అంటే బాగా తిరుగుతూనే ఉంటారు కదా అనేసి ఇంకెక్కడికి పంపించకుండా ఉండటం అవుతుంది.
ఈ లోపల కూర కూడా రెడీ అయిపోయింది అనమాట. 5 విజిల్లు వచ్చేసిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ముందుగా నేను గోంగూరను అయితే కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఎప్పుడైనా గోంగూర మటన్ చేసుకునేటప్పుడు నేను ఇట్లా గోంగూర సపరేట్గా మటన్ సపరేట్గా వండుతాను అనమాట. ఇలాగా మటన్ కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను గోంగూర అన్నది కలిపేసి ఒక 5 to 10 minutes అయితే స్టవ్ మీద పెట్టేస్తాను. ఆ గోంగూర ఫ్లేవర్ అన్నది మటన్కి బాగా తెలుస్తుంది అనమాట. అలా సిమ్లో పెట్టి కుక్ చేసాము అనేసి అంటే అలా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను దాంట్లోకి మటన్ గరం మసాలా అలానే కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకా దించేసాను స్టవ్. అయితే వడగాలులు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి, అసలుకి బయటికి రావాలంటేనే ఇబ్బంది అవుతుంది. ఈవినింగ్ 7:30 వరకు కూడా మనకి వెలుతురు అలానే ఉంటుంది కదా. ఈ ఎండలు ఎలా భరించాలో ఏమో అసలుకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడే ఎలా ఉంది అంటే ఇంకా 2 డేస్లో మనకి మే అయితే వచ్చేస్తుంది కదా, ఇంకా అప్పుడు ఎండలు అయితే ఎలా ఉంటాయో చూడాలి. ఇదేనండి మా సండే స్పెషల్ వచ్చేసి బగారా రైస్ అలానే గోంగూర మటన్ అన్నమాట. చాలా టేస్టీగా వచ్చింది. నేను నెయ్యి వేసేసాను కాబట్టి వేడివేడిగా తింటుంటే ఇంకా తినాలి అనేసి అనిపిస్తుంది అనమాట. అలా ఉంది ఈరోజు అయితే, బాగుంది కర్రీ కూడా.